ఇలా మనం ఎన్నో సంవత్సరాలలో పైసలు తీసుకొని నేర్పే సమయంలో అవసరం ఉన్నా కానీ నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి చాలా చక్కటి మీరు సదుపాయాన్ని ఇక్కడ కల్పించినందుకు శంకర్ మంచాల గారి టీం ఏదైతే ఉందో వారి టీంకు, స్పోర్ట్స్ వాళ్ళ క్లబ్కు, అదేవిధంగా రాజు వట్టెపల్లి గారు ఈ స్థలాన్ని వాళ్లకు అందించినందుకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే యువకులకు అవసరం ఉన్నది విద్య, తర్వాత శారీరక రక్షణ గురించి అవసరం ఉన్నది, మహిళలకు ఏదన్నా ప్రొటెక్షన్ అని ప్రొటెక్షన్లో ఇలా మహారాష్ట్రలో కాదు దేశమంతటా కుంఫుది మొత్తం పేరు గాంచున్నది. ఇలా కుంఫు కరాటే దేశమంతటా నేర్పుతుండు. ఒకప్పుడు బ్రూస్లీ కాంచి వచ్చిన ఈ ఏదైతే కుంఫు ఉందో అది ఇప్పుడు ప్రతి వ్యక్తికి అవసరమైనది, మనిషిని అన్ని రకాల మోళ్ళు చేస్తుంది. ఇప్పుడు మన విద్యార్థులను చూసాము ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు పరిగెత్తుతుండ్రు అండ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించి ఎలాగైతే వాళ్ళు నేర్చుకున్నారో ఈ విద్య ప్రతి ఒక్కరికి అవసరం అని ఫ్రీలో నేర్పుతున్నందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనిస్తున్నాను. ఇంతకుముందే మా క్యాషియర్ గారు చెప్పారు, ఏదన్నా సమాజం నుంచి అవసరం ఉన్నా కానీ క్యాషియర్ అన్నాడంటే ఆ మాటకు మేము అందరం అనుమోదించుడే. మీరు ఏం అవసరం ఉన్నా అధ్యక్ష, క్యాషియర్, సెక్రటరీ దగ్గరికి మీ నివేదనాలు ఏమైనా ఉంటే అట్లా అవసరం లేనిది పంపకండి, అవసరం ఉంటే వాటిని పూర్తి చేసే బాధ్యత మా అందరిది, మీతో పాటు మాది కూడా ఉంది. అది ఎలాగైనా చేస్తామని మీకు హామీనిస్తున్నాము. అదేవిధంగా గత ఎన్నికల్లో జరిగిన గెలిచిన పదాధికారులందరికీ కూడా నేడు మీరు ఈ సందర్భాన్ని బట్టి సత్కరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో ఎన్ని అవకతవకలున్నా ఇప్పుడే మన కొంకమల్లేశం గారు చెప్పారు, గతంలో జరిగినట్టు భవిష్యత్తులో జరగకూడదు. కొన్ని సరి అయిన సమయంలో సరి అయిన మాట అతను చెప్పాడు. దాని గురించి మనందరం ఒక చింతన అవసరం ఉంది. ఎవరైతే అందులో ఉన్నారో, ఎవరి వల్లనైతే జరిగిందో వాళ్ళందరం మళ్ళీ 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 కూర్చొని మన సమాజం ఐక్యత గురించి ఇలాంటి పనులు కాకుండా మనందరం కూర్చొని నిర్ణయాలు తీసుకునే అవసరం మన సమాజానికి ఉంది. సమాజం ముందుకు పోవాలంటే రాజుగాజ్యం ఒక్కడే ముందు పోతే సమాజం ముందుకోదు. సమాజం ముందుకోవాలంటే వేము నర్సేసం వాళ్ళు ముందుకోవచ్చుకోదు. ప్రతి ఒక్క వ్యక్తి ముందుకోతేనే సమాజం ముందుకోతే. కానీ మనం ముందుకు పోయిన వాళ్ళు ఎన్నికలను పట్టుకొని ముంగట తీసుకోవాలంటే ముందుకుపోయిన వాళ్ళను కొంచెం పైకి తీసుకుపోతేనే వాళ్ళు ఇంకో నలుగురిని తీసుకునే శక్తి మనందరిలో తయారైతా అంటే. అందుగురించి మన వారిని ముందుకు వెళ్ళదీస్తూ మనము సుత వాళ్ళతో ముందుకెళ్లే ప్రయత్నం మనం చేయాలి. మన సమాజం గురించి ఒకటి ఉందంటే ఏంటిదంటే ముందుకోవటం కాలువటిగ్గుడు అని ఒకటి సామెత ఉంది. అలాంటి పనులు మనం కానియకుండా మన సమాజాన్ని మనము ఒక వ్యక్తి ముందుకోతుండంటే అతనికి ఇంకో రెండు చేతులు ఇచ్చి అతని ముందు తొలిచి అతనితో తప్పులవుతున్నప్పుడు అతన్ని గల్లబట్టి కాలర్ బట్టి అడిగే శక్తి మన సమాజం దగ్గర ఉంది. మనం వాళ్ళని అడగాలి. కానీ మన సమాజాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం మనందరం కలిసి చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా గతంలో ఏదైతే జరిగిందో దానిలో ఎంతో బాధలు ఈ ప్రాంతం వారికి కూడా జరిగింది మనకెరికే. కానీ మీరు సమాజ ఐక్యత గురించి తీసుకున్న నిర్ణయాలు, మీరు చేసిన కృషి, మీరు పడ్డ కష్టాలు ఇవి ఏనాడు సమాజము మర్చిపోదు. సమాజం పెద్దలందరికీ తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఆ నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో మనందరము సమాజ ఐక్యత గురించి నిర్ణయాలు తీసుకున్నాం. నేడే మేము ముంబైలో ఒకటి MTM ప్రోగ్రాం ఉండే, మొత్తం భారతదేశంలోని తెలంగాణను ఆంధ్రప్రదేశ్ నుంచి సాయం చేసి తెలుగు భాషను రక్షించుకోనికి, తెలుగు కల్చర్ను రక్షించుకోనికి, తెలుగు సంస్కృతిని రక్షించుకోనికి అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి. అదే కార్యక్రమానికి మేము కూడా వెళ్ళి ఇప్పుడే వస్తున్నాం, డైరెక్ట్ ఇడికే వచ్చాము. అక్కడ వారు మనం చూసి చాలా ఆనందపడ్డారు. అరే రాజు ఎంత మేము అనుకున్నాం నుల్లులు అయితే అని ఇదని అదని, మీ సమాజం భివండి అంటే ఐక్యత ఉంది, భివండి అంటే ఒక్కటి ఉంది, భివండిలా ఐక్యతను మేము చాటి చూడాలి, మేము చిన్న చిన్న సంఘాలలో నుల్లి పెట్టుకుంటాం రాజు, కానీ మీరు అందరు ఒక్కటైన్లు, ఒక్కటే రాత్రి ఒక్కటైన్లు అని వాళ్ళు ఆనందపడుతుండ్రు. అంటే ఒకటంటే మన సమాజం నుంచి ఏదైతే సందేశం పోయిందో మొత్తం భీమండే కాదు ప్రపంచమంతటా మీడియాలో ఏదైతే సందేశం పోయిందో ఇది మన సమాజానికి గర్వపడే విషయం. దానిలో కృషి చేసిన ప్రతి వ్యక్తులు, దానిలో కొంక మల్లేశం గారే ఉండండి, డాక్టర్ పాము గారే ఉండనియండి, నేనే ఉండని, మాజీ వాళ్ళు ఉండండి, వారందరూ కృషి చేసిన అందరికీ అభినందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు కృషి చేయటం వల్లనే ఒక సమాజంలో మంచి ఎలాంటి నొల్లు లేకుండా, లేకుంటే ఎట్లుంటాయంటే ఎలక్షన్లో చేతులు రావట్టాలి.
చేతులు లావట్టాలన్నప్పుడు పరిస్థితి ఇట్లుంటుందంటే ఒక వ్యక్తి మనకు దగ్గరోడు కానీ ఇంకో వ్యక్తి అతనికి నచ్చుతుండు ఆ వ్యక్తి ప్రక్కన చేయి లావట్టినప్పుడు ఈ దగ్గర వ్యక్తి బంధుత్వము నా బంధుత్వాన్ని నువ్వు ఖరాబ్ చేసినావు అని పెద్ద గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితి కాకుండా మన సమాజం వాళ్ళు మొత్తం ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో ఐకమత్యంగా మన కమిటీని గెలిపించాను. అంటే మన సమాజంలో ఎవరి గురించి ఎవరికి ద్వేషము రాగము ఎలాంటి కోపం లేకుండా పని మనందరం కలిసి ఇవాళ సమాజ ఐక్యత గురించి తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం. దీని గురించి మీరందరూ సహకరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా సమాజ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరూ వారి వారి వంతు కృషి చేయవలసిన అవసరం ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి సమాజ అభివృద్ధి గురించి కృషి చేస్తానని ఆశిస్తూ నన్ను ఇక్కడ సత్కరించి సన్మానించి రెండు మాటలు చెప్పే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.